నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో మీరు చూడాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్లో మీరు నెలకి మినిమం 50,000 నుంచి 1 లాక్ రూపీస్ మధ్యలో మీరు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఆ బిజినెస్ ఏంటి అంటే పేపర్ పెన్సిల్ మేకింగ్ బిజినెస్ అన్నమాట. సో వేస్ట్ గా పడేస్తున్నటువంటి న్యూస్ పేపర్ తో మీరు పేపర్ పెన్సిల్ ని ఎలా తయారు చేయాలి, ఈ పేపర్ పెన్సిల్ తయారీకి కావాల్సినటువంటి మిషనరీ ఏంటి, రా మెటీరియల్ ఏంటి, అలాగే ఇన్వెస్ట్మెంట్ ఎంత, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, లైసెన్స్లు ఏం కావాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. అలాగే స్కిప్ చేయకుండా వీడియోని చూస్తేనే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఈ పేపర్ పెన్సిల్స్ ని ఆన్లైన్ లో 7 రూపీస్ వరకు సేల్ అనేది చేస్తున్నారు. డైరెక్ట్ మార్కెటింగ్ అయితే 5 రూపీస్ వరకు సేల్ చేస్తున్నారు. ఈ పేపర్ పెన్సిల్ మేకింగ్కు మనకి 5 రకాలైనటువంటి మిషనరీస్ కావాల్సి వస్తాయి. ఆ మిషనరీస్ ఏంటి అంటే, ఒకటి రోలింగ్ మిషన్, ఇది 1,82,000 రూపీస్ అనేది అవుతుంది. అలాగే హీటింగ్ మిషన్ 95,000 రూపీస్ అనేది అవుతుంది. కట్టింగ్ మిషన్ 1,15,000 రూపీస్ అనేది అవుతుంది. అలాగే అప్గ్రేడింగ్ మిషన్ అనేది కావాలి, 1,75,000 రూపీస్ అనేది అవుతుంది. ఇక ఫైనల్గా పాలిషింగ్ మిషన్ అనేది కావాల్సి వస్తుంది, ఇది వచ్చేసి 1,05,000 రూపీస్ అనేది అవుతుంది. అంటే టోటల్గా మిషనరీకి మనకి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 6,72,000 రూపీస్ అనేది అవుతుంది. ఇక ఈ పేపర్ పెన్సిల్ ఎలా తయారవుతుంది అంటే, మొట్టమొదటగా నేను చెప్పినటువంటి మిషన్లో పేపర్ని ఇన్సర్ట్ చేస్తే పేపర్ అనేది రోల్ అవుతుంది అనమాట. దీనికి బిఫోరే పేపర్లో మనము పెన్సిల్ నీడిల్ని ఇన్సర్ట్ చేయాలి. చేసిన తర్వాత పేపర్ రోల్ అయిపోయింది అన్నమాట. రోల్ అయ్యి మనకి పెన్సిల్ షేప్ లో పేపర్ అనేది తయారవుతుంది. ఇది ఈక్వాలిటీ మెయింటైన్ చేయడానికి, అంటే అన్ని పెన్సిల్స్ ఒకే సైజ్ లో ఉండడానికి కటింగ్ మిషన్ లో పెడితే మనకి లెఫ్ట్ అండ్ రైట్ పర్ఫెక్ట్ గా కటింగ్ అయ్యి మనకి పెన్సిల్ సైజ్ లో పెన్సిల్ రెడీ అవుతుంది అనమాట. ఆఫ్టర్ దట్ ఏంటంటే, ఈ పెన్సిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు పేపర్ రోల్ అయినప్పుడు లూజ్ గా ఉంటుంది అనమాట. ఈ లూజ్ ని బాగా గ్రిప్ గా తయారు చేయడానికి మరో మిషన్ లో ఇన్సర్ట్ చేస్తే పెన్సిల్ బాగా గట్టిగా తయారవుతుంది అనమాట. ఆఫ్టర్ దట్ ఫైనల్ గా ఏంటంటే పాలిషింగ్ అనేది అవుతుంది అనమాట. ఇలా తయారైనటువంటి పెన్సిల్స్ ని జస్ట్ మనం ప్యాకింగ్ చేసి మార్కెట్ లో సేల్ అనేది చేసుకోవచ్చు. ఇక మనకు ఈ పేపర్ పెన్సిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కి కావాల్సిన రా మెటీరియల్ ఏంటనేది ఒక్కసారి చూద్దాం. ఒకటి వచ్చేసి పేపర్ కావాల్సి వస్తుంది, అలాగే కమర్షియల్ ఫ్యూజన్ కావాల్సి వస్తుంది, అడెన్సివ్ అండ్ లీడ్ అనేది కావాల్సి వస్తుంది అనమాట. ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి లేబర్ మరియు ఎలక్ట్రిసిటీ అనమాట. ఇక ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి చూద్దాము. 1 పేపర్ పెన్సిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చేసి 1 రూపీ 1 పైసా అనేది పడుతుంది. ఇక డైరెక్ట్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 1 రూపీ 85 పైస అనేది పడుతుంది. అంటే మనకి ఒక పెన్సిల్ మీద ప్రాఫిట్ వచ్చేసి 84 పైస అనేది అవుతుంది అనమాట. అంటే మనకి డైరెక్ట్ సెల్లింగ్ మీద వచ్చేటటువంటి ప్రాఫిట్ వచ్చేసి ఒక పెన్సిల్ మీద 84 పైసా అనమాట. మనము పర్ డే 10,000 పెన్సిల్స్ ని సేల్ చేయగలిగితే, అంటే 0.84 × 10,000, 8,400 రూపీస్ మనకి పర్ డే ప్రాఫిట్ అనేది ఉంటుంది. అలాగే బైబ్యాక్ సెల్లింగ్ మీద మనకి 1.25 పైసా అనేది ప్రాఫిట్ ఉంటుంది. కాబట్టి పర్ డే మనము 10,000 పెన్సిల్స్ ని సేల్ చేయగలిగితే 0.24 × 10,000 పెన్సిల్స్ అంటే మనకి 2,400 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. అంటే డైరెక్ట్ సెల్లింగ్ మీద మనకి 8,400 రూపీస్ ప్రాఫిట్, అలాగే బైబ్యాక్ సెల్లింగ్ మీద మనకి 2,400 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది అనమాట. అంటే మనకి డైరెక్ట్ సెల్లింగ్ మీద పర్ మంత్ ఎంత ప్రాఫిట్ ఉంటుంది అంటే, 25 డేస్ మనం వర్క్ చేసి సేల్ చేయగలిగితే 8,400 × 25 డేస్ అంటే 2,10,000 రూపీస్ అనేది మనకి డైరెక్ట్ సెల్లింగ్ మీద ప్రాఫిట్ అనేది ఉంటుంది. అలాగే బైబ్యాక్ ద్వారా మనం మంత్లీ ఎంత ఎర్నింగ్ చేసుకోవచ్చు అంటే 2,400 × 25 డేస్ అంటే మనకి అప్రాక్సిమేట్లీగా 60,000 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో ఈ పెన్సిల్ బిజినెస్ కి సంబంధించినటువంటి మిషనరీ కావాలన్నా, అలాగే రా మెటీరియల్ మీరు పర్చేస్ చేసుకోవాలన్నా కింద డిస్క్రిప్షన్ ని ఫాలో అయితే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అలాగే మీరు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలంటే లోకల్లో ఉన్నటువంటి బుక్ షాప్స్, అలాగే కాలేజెస్, స్కూల్స్, స్టేషనరీ షాప్స్లో మీరు డైరెక్ట్గా వెళ్ళి మన పేపర్ పెన్సిల్ గురించి, క్వాలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి డైరెక్ట్గా మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ లాక్డౌన్ రన్ అవుతుంది కాబట్టి ఈ లాక్డౌన్ రిలీజ్ అయిన తర్వాత స్కూల్స్, కాలేజెస్, ఆఫీసెస్ ఓపెన్ చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచి ప్రాఫిట్ అనేది ఈ బిజినెస్ మీద ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి. జై హింద్.